హాయ్ అండి సతీష్. మొత్తానికి సీజన్ 7 వార్ వన్ సైడ్ అయిపోయింది అర్థమవుతుంది, క్లియర్గా తెలుస్తూ ఉంది ట్రెండ్ చూస్తే. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఒక పక్క, మిగతా ఇద్దరు శివాజీ అండ్ అమర్దీప్ కలిపితే ఓటింగ్ ఎంత వస్తుంది, ఇతనికి ఒక్కడికి అంత ఓటింగ్ వస్తుందంటే నిజంగా ఈ సీజన్ విన్నర్ విషయంలో ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు, ఒక హిస్టరీ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ చరిత్రలోనే ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో గెలిచింది. ఒకసారి హిందీలో సీజన్ 10లో ఒక ఆయన గెలిచాడు, అట్లాగే కన్నడలో ఒక కంటెస్టెంట్ గెలిస్తే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక రైతు గెలవడం అనేది దేశ చరిత్రలోనే, బిగ్ బాస్ హిస్టరీలోనే, వరల్డ్ వైడ్ హిస్టరీలో కూడా, బిగ్ బ్రదర్లో కూడా ఒక రికార్డ్ అయ్యింది. అట్లా ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే ప్రస్తుతానికి ఉన్నాయి. మరి శివాజీ అమర్దీప్ మధ్య విన్నర్ రేసులు తప్పుకున్నట్టే అర్థమవుతా ఉంది. మరి పల్లవి ప్రశాంత్కి ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉందని చూసుకుంటే, మరి న్యూస్ బౌల్లో 2.5 లక్షల వరకు ఓట్లు వేస్తే అందులో పల్లవి ప్రశాంత్కి 48% ఒక్కడికే ఉంటే, అలాగే అమర్దీప్కేమో 26, శివాజీకేమో 22 ఉంది. అంటే శివాజీ అమర్దీప్ కలిపితే 48% ఉంటే పల్లవి ప్రశాంత్ ఒక్కడికే 48% ఉంది. ఎక్కడ మన న్యూస్ బౌల్లో 2.5 లక్షల ఓటింగ్ జరిగితే, అట్లాగే మిగతా అన్ని చోట్ల చూసుకున్నా పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే అమర్దీప్ సెకండ్లో ఉంటే 10% డిఫరెన్స్ కనిపిస్తుంది. అట్లాగే అమర్దీప్కి మళ్ళీ శివాజీకి మధ్య కూడా 10% డిఫరెన్స్ కనిపిస్తుంది. అట్లాగే కొన్ని చోట్ల శివాజీ కూడా అట్లాగే ఉంటే శివాజీ కింద పల్లవి ప్రశాంత్ మధ్య కూడా ఒక 10-12% అట్లా ఉంటే అమర్కి అండ్ శివాజీకి మధ్య కూడా ఒక 8 ఇట్లా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే సెకండ్ ప్లేస్ ఎవరు, శివాజీయా అమర్దీప, ఎవరు ఆ రన్నర్ ఎవరు అవుతున్నారు అనేది ఇప్పుడు సర్ప్రైజ్ అనిపిస్తుంది. కానీ ఎవరు ఉండబోతున్నారు అనేది అదే అంతుపట్టట్లేదు. కానీ విన్నర్ విషయంలో మాత్రం ఈ పల్లె బిడ్డ, రైతు బిడ్డ, భూమి బిడ్డ, ఈ పల్లెటూరు మొనగాడైతే సత్తా చాటుతాడు అనిపిస్తుంది. బిగ్ బాస్ హిస్టరీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఆయన నేపథ్యం కూడా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. మనలాంటి వాడు ఒకడు వెళ్ళాడు బిగ్ బాస్లోకి, కామన్ మ్యాన్ వెళ్ళాడు, సెలబ్రిటీతో తలపడ్డాడు, ఇది ఎవరైనా గెలవచ్చు అని ప్రూవ్ చేసేదని లెక్క ఒక పాజిటివ్ సిమ్టమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన న్యూస్ బోల్లో 2.5 లక్షల్లో ప్రశాంత్కి 48, అమర్దీప్కి 26, శివాజీకి 22 పోతే మిగతా ముగ్గురు వరకు ఏమో ఒక 4% శోభ ఎలిమినేట్ అయిపోయినా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించట్లే. అలాగే ఆన్లైన్ ఓటింగ్ చూసుకున్న సరే పల్లవి ప్రశాంత్కి ఏమో 40% ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది, ఏకంగా 40%. నెక్స్ట్ వన్ శివాజీకేమో 23%, అలాగే అమర్దీప్కేమో 22%. అంటే వీళ్ళిద్దరికి కలిపితే 45% ఉంటే అతనికి ఒక్కడికే 40% ఓవరాల్గా చూసుకున్నాం. శివాజీ అండ్ అమర్దీప్ కలిస్తే ఆయనకు ఒక్కడికి అంత కల్పిస్తుంది 40%. ఆ తర్వాత ప్రిన్స్ యవర్ అండ్ ప్రియాంక 6% ఉన్నారు. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది, ఎందుకంటే ఇక్కడ ప్రిన్స్ యవర్కి ఏంటి డిజర్వ్ కంటెస్టెంట్, టాప్ 5లో కూడా డిజర్వ్ కంటెస్టెంట్, 0తో వచ్చాడు, హీరోగా ఎదిగాడు, ఇన్ని వారాలు జర్నీ అంటే నాన్ తెలుగు కంటెస్టెంట్. అసలు గతంలో మీరు చూసుకుంటే మోడల్స్ వచ్చేటప్పుడు కూడా ఒక అనిల్ అనే అబ్బాయి కానీ, అలాగే రాజు కానీ, రాజుకి మళ్ళీ తెలుగు ఉండేది, పాయింట్లు ఉండేది, కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, మంచిగా పాయింట్లు పట్టేవాడు, లాజిక్స్ పట్టేవాడు, ఎక్కువ రోజులు జర్నీ ఉండింది, మోడల్ కామెంట్ కంపోజింగ్ ఉన్న కాన్ఫిడెన్స్ తక్కువ, అట్లా ఉండేవాడు ఆయన సీజన్ 6లో వచ్చేటప్పుడు. అనిల్ కూడా జెన్యున్గా ఆడేవాడు, ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినా ఏదైనా వచ్చినా జెన్యున్గా ఆడుకుంటూ వెళ్ళాడు. ఆయన కూడా ఎక్కువ నెగిటివ్ అవ్వలే వాళ్ళిద్దరు కూడా, రాజు అండ్ అతను కూడా. అలా చూసుకుంటే ప్రిన్స్ ఎవరు, నాన్ తెలుగు పీపుల్, గతంలో వచ్చిన మోడల్స్ అందరూ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఇతను ఎట్లా ఉంటాడు, ఎన్ని రోజులు ఉంటాడు, ఒక వారం ఉంటాడా, 2 వారాలు ఉంటాడు అనుకుంటే ఏకంగా టాప్ 6 వరకు వచ్చాడంటే కేవలం అతని క్యాలిబరే, అతని టాలెంటే, పాయింట్స్ పర్ఫెక్ట్గా పట్టుకోవడం కానీ, 1-to-1 ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కానీ, నామినేషన్లు కూడా మంచి స్ట్రాంగ్ తీసుకోవడం కానీ, అట్లాగే మైనస్ పాయింట్లన్నీ, ఓవర్ అగ్రెసివ్, ఓవర్ యాటిట్యూడ్, అవన్నీ కూడా తగ్గించుకుంటూ వచ్చాడు. ఫస్ట్లో అయితే ఎంత ఈ బాబాయ్ ఏంటి ప్రిన్స్ మీదకి వెళ్ళి కొట్టేస్తాడా, పోక్ చేయడం కానీ, అవన్నీ మార్చుకుంటూ వచ్చాడు, తన తప్పులు తెలుసుకుంటూ దిద్దుకుంటూ వచ్చాడు, ఆ రకంగా ముందుకైతే వెళ్తూ ఉన్నాడు. అలాగే అర్జున్ అయితే లిస్ట్లో 3% ఉంది. ఇంకా ఓవరాల్గా ఎట్లా చూసుకున్న సరే, ఇక ఆన్లైన్ మన న్యూస్ బోల్ చెప్పా కదా, ఇంకా ఓవరాల్ ఓటింగ్ కూడా చూసుకున్న సరే పల్లవి ప్రశాంత్ ఏమో 38% ఉంటే, శివాజీ 24%, అమర్ ఏమో 23% ఎట్లా ఉన్నాడు. ఓకే, అట్లాగే ప్రియాంక అండ్ ప్రిన్స్ 6-6 ఉంటే అర్జున్ ఏమో 4% ఉంది. సో ఇక్కడ కూడా ఒక 14% డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రశాంత్కి అండ్ శివాజీ వీళ్ళ మధ్య, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉండే వారికి మధ్య ఒక 14-15% డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. మరి మ్యాగ్జిన్ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. విన్నర్ అయితే ప్రశాంత్ అయ్యే ఛాన్సెస్ కూడా వెరీ హై, ఎందుకంటే ఆయన నేపథ్యం రైతు కుటుంబం నుంచి రావడం. అలాగే నిన్న మనం చెప్పేటప్పుడు ఈ 14 వారాల్లో మీరు చేయకుండా ఉండాల్సినవి ఏంటి, నా వల్ల ఈ పొరపాటు జరిగింది, అది జరగకుండా ఉండాల్సింది ఏంటి అనుకుని చెప్పేటప్పుడు శివాజీ అన్నకు నేను కాఫీ పొడి ఇవ్వడం వల్ల అన్నాడు కదా, అది చాలా చిన్న మిస్టేక్. ఆయన చేసిన అతి పెద్ద బ్లండర్ ఏంటంటే ఫస్ట్ వీక్లో ఆ ట్రాక్ రతిక కెరకన మొక్కను వదిలేసి అక్కనకన తిరిగి బిస్కెట్ అయిపోయాడు కదా, బాగా నెగిటివిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే 2వ వారం 3వ వారం నుంచి ఆవిడ కూడా గట్టిగా ఇవ్వడం, మరి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ అంతలా తిరిగి వచ్చి మరి ఇక్కడికి వచ్చి ఏం బీగుతాను, ఏం సాధిస్తాను, నా కోసం వచ్చావని లెక్క ఆ ఫ్లిప్ కొట్టడంతో అయ్యి బాబోయ్ మనం ఎంత పెద్ద బ్లండర్ చేసామో,
నేను బయట రిక్వెస్ట్ చేసింది అంటే ఇక్కడికి వచ్చి చేస్తున్నది ఏంటి, మా నాయనకి కూడా మొహం ఎట్టా చూపుకోవాలని రియలైజ్ అయ్యాడు. ఆ ఫోర్త్ వీక్ అవన్నీ కూడా కంప్లీట్గా రియలైజ్ అయ్యి పొర్రపాటును కూడా పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాడు అనమాట. అలా ప్రశాంత్ జర్నీలో మొత్తంగా వెతికి చూసుకుంటే అది తప్ప ఇది కనబడట్లే. అఫ్కోర్స్ నామినేషన్లో వ్యాలిడ్ పాయింట్స్ లేకపోయినా నెగిటివిటీ తెచ్చుకోలేదు, అది కదా అది కూడా దాంతోపాటు ఏంటంటే చేసిన పొరపాట్లు ఏంటి, ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ చూసుకుంటే ఈ వారం లేదు ఆ వారం లేదు ఆ టాస్క్లు ఇది ఫౌల్ ఆడారు రూల్స్ బ్రేక్ చేసి ఇట్లా ఉంటాయి, ఇతర అట్టా లేదు. టాస్క్లు అనేసేప్పుడు హార్డ్ వర్క్ నమ్ముకుంటాడు, చక్క దూసుకుపోతాడు, టకటకటక ఆడుకుంటాడు, ఇలా ఫౌల్స్ ఆడకుండా రూల్స్కి బ్రేక్ చేయకుండా చక్కగా ఆడుకుంటూ పోయాడు. ఇలా ఆడుకుంటూ నెగిటివ్స్ ఏదైతే ఆ బ్లెండర్ ఏదైతే చేశాడో అది మళ్ళీ పొరపాటు జరగకుండా మరొక వేరే పొరపాటు జరగకుండా చేసుకుంటూ వచ్చాడు. ఆ రకంగా ముందుకెళ్ళిపోయాడు. అట్లాగే శివాజీ చూసుకుంటే శివాజీ మెయిన్ అతనికి ఒక వెన్నుదండుగా నిలవడం అండదండగా నిలవడం కూడా పెద్ద అదృష్టం అని చెప్పాలి. ఆయన కూడా శివాజీ నేను గెలిచిన ఒకటే వాడు గెలిచిన ఒకటే ఇలా ఆఖరికి 1-10 ర్యాంకింగ్స్లో పెట్టేటప్పుడు కూడా ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్యుడని చెప్పడం కానీ ఇవన్నీ కూడా అట్లాగే ప్రైజ్ మనీ అడిగేటప్పుడు కూడా ఆయన చెప్పలేదు. కానీ శివాజీ అక్కడ సమయం వచ్చినప్పుడు చెబుతున్నాడు, బహుశా ఇదే రివీల్ చేస్తానని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఒక నాకైతే పర్వాలేదు అండి, ఇప్పుడు పదే చెప్పాడు నాకు మనీ మ్యాటర్ కాదు, నేను మనసులో గెలవడానికి వచ్చింది. సో కామన్ మ్యాన్ గెలవాలి, ఆయన చెప్పినట్టుగా రైతులకు అవసరం అవుతుంది అనడు, ఆడియన్స్ మనసులు గెలవాలంటే కామన్మైన ఇటు అజెండా ఒకటే కదా రైతుల కోసం రైతుల ఆత్మహత్యల కోసం అన్నాడు. కనుక ఇలాంటిది ఏదైనా ప్రశాంత్ కోసం కానీ లేకపోతే ఇంకొకరికైనా అలాంటిదే అనౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆయన ఒకవేళ విన్నర్ అయితే గెలిస్తే. ఎందుకంటే ఇటు ఈ ఫైనల్ వీక్లో లాస్ట్ 400 ప్రైజ్ ఆఫర్ చేస్తారు కదా, సూట్ కేసు పంపేసి ఎంత ఉందో చెప్పకుండా ఏముందో చెప్పకుండా రకరకాలుగా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంత్ అండ్ శివాజీ అయితే తీసుకోరు, వాళ్ళకి అవసరం లేదు మనుషులు గెలవాలని. ప్రశాంత్ కూడా నన్ను నిలబెట్టిన వాళ్ళు ఇంతవరకు తెచ్చారంటే వాళ్ళ సపోర్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఓట్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి, డబ్బులు తీసుకుంటే ఇంకేముంది, ఆల్రెడీ ఎవిక్షన్ పాస్ కూడా నా తను వాడుకోలే వేరే వాళ్ళు కూడా వాడనని చెప్పేసి ఆ క్లారిటీ అయితే ఆయనకుంది. సో ఇక్కడ కూడా చేస్తాడు, అది కూడా మరింత ఎఫెక్ట్ అయితే అవుతుంది. అలాగే మరి ఇక శివాజీ విషయంలో కూడా అయితే మరి నేను ఇంతకు స్టార్టింగ్లో చెప్పాక సెల్ఫ్ గోల్స్ ఎట్లా చేసుకున్నారంటే శివాజీ చూసారా అప్పుడు డాగర్ పోటు పొడిచేటప్పుడు ఎంత బాగా ఫైర్ వచ్చిందో, అలాగే అంతకుముందు 6 వారాలు 5 వారాల వరకు అద్భుతంగా ఆడేవాడు, నామినేషన్ల పాయింట్లు అని కూడా ఉతికి ఆరేసాడు బై అనే లెక్క ఉండేది. అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి టాలెంట్, అలాంటి నామినేషన్లో ఆ ఫైర్ అదేది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, దానివల్ల కనెక్ట్ అయ్యారు. మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడాడు, టాస్కుల్లో ఆయనకి చెయ్యి బాగోనప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలంటే నోటితోనే కంట్రోల్ చేసేవాడు. అయ్యి అది చేశారంటే మీరు దెబ్బ అయిపోతారు జాగ్రత్త, ఆడియన్స్లో బిస్కెట్ అయిపోతారు జాగ్రత్త, ఈ టైప్లో ఇట్లా చేయడం వల్ల కూడా అది ప్రధానంగా శివాజీ ఏంటంటే ఒక స్ట్రాటజీగా వెళ్ళాడు, మైండ్ గేమ్ ఆడాడు, తనకున్న అనుభవం అంతా కలుపుకొని వాడిని గెలిపించినా చాలు నేను గెలిచినా చాలు అనడానికి వెళ్ళడం కూడా ప్లస్ పాయింట్ అయింది. అది ఎక్కువ ఎవరికి ప్లస్ పాయింట్ ఎక్కువ అయిందంటే పల్లవి ప్రశాంత్కి అయితే నిజంగా ప్లస్ పాయింట్ అయింది. ఒకవేళ ఆయన గెలవడం వల్ల శివాజీ కూడా గెలిచినట్టుగా తన గ్రూప్ మెంబరు తను అనుకున్న కంటెస్టెంట్ ఫస్ట్ నుంచి అనుకుంటున్నాడు అన్నదానికి గెలిచిన ఆయన గెలవడం వల్ల కూడా ఈయన గెలిచినట్టు అయింది. ఎనీవే టైటిల్ కప్ అయితే మాత్రం ఈసారి ట్రోఫీ మొత్తం ఆయన ప్రశాంతి ఎగరేసుకు పోతాం మాత్రం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఆ రకంగా చూస్తే. అలాగే మరి సెల్ఫ్ గోల్ ఇక్కడ అమర్దీప్ అంటే ఫస్ట్ 5 వారాలు ఎంత చేయాలో అంత చేసుకున్నాడు. అలాగే లాస్ట్లో ఈ 14వ వారం ఎక్కడైతే ఏ టైంలో కీలకమైన సమయం అది ఆటంతా ముగిసిపోయి ఫంటాస్కుల్లో కూడా అంతా ఫ్రస్ట్రేట్ అయిపోయి అలాగే ఆ కెప్టెన్సీ టాస్క్ ఆయన సపోర్ట్ చేసినా సరే ఆ శోభ ఇన్ఫ్లుయెన్స్గా నెగిటివ్ వైపుకి రియాక్ట్ అయిపోయి అతన్నే టార్గెట్ చేసే నువ్వు చేయలే నువ్వు చేయలే నువ్వు చేయలే ఏం చేయాలి, ఆ బాల్స్ టాస్క్లో సపోర్ట్ చేసాడు ఒక బాల్ వేశారు, అలాగే ఆ కెప్టెన్సీ టాస్క్లో ఫుటర్ టాస్క్లో సపోర్ట్ ఇంత చేస్తే నమ్మకద్రోహం ఆయన టార్గెట్ చేసి డ్రిల్లింగ్ చేసి అదంతా ఒక ఎత్తు అయితే ఆ నామినేషన్ తిరిగి అతన్నే చేయడం, ఈ 14వ వారం ఏదైతే ఉందో కొరకడం కానీ ఆ నెట్టడం అవన్నీ కూడా బాగా డామేజ్గా మామూలు డామేజ్ కాదు. ఆయనకి అర్థమైంది నా గొయ్యిని ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలంటే ఆ గోతులు నిజంగా తేరుకోవడం కోలు కూడా కష్టం అనలేక లేకపోతే చాలా టఫ్ అయితే ఉండేది. విన్నర్ పని కాకపోయినా రన్నర్ అయితే గ్యారంటీ అనేది ఉండేది. ఇప్పుడు రన్నర్ ఆలోచిద్దాం, విన్నర్ అయితే అంత సీన్ లేదు, రన్నర్ అయితే చూద్దాం అనే పరిస్థితి ఉండేది. ఇట్లా సెల్ఫ్ గోల్స్ చేసుకుని చెడగొట్టుకున్నాడు. ప్రశాంత్ విషయంలో ఒక వారమే జరిగింది అలాంటి మిస్టేక్, అది కవర్ చేసుకున్నాడు ఫస్ట్ 2-3 వీక్స్లో రతికతో. ఆ 2వ వారం నుంచి సెట్ అయిపోయా అమ్మ నాయన ఇది మొత్తం ఎంత ఫసక్ కావాలంత అయిపోయింది కనుక అన్నీ ఆ కుప్పి గంతులను ఆపేసి తన గేమ్ అదో తను వచ్చిన పర్పస్ ఏంటో అది చేసుకుంటూ పోయాడు. ఇంకా ఆ రకంగా చూస్తే ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. ఇతనేమో చేసిన తప్పులే చేసి ఫస్ట్ 5 వారాలు ఏవైతే చేసాడు మళ్ళీ ఇక్కడ ఉంటే ఉంటా పోతే పోతా మరి ఎంత జాగ్రత్తగా ఆడుకొని వచ్చింది ఫీడ్బ్యాక్ తెలిసిన తర్వాత ఇన్పుట్ సందేహ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండింది ఆయనతో ప్యాంపర్ చేసింది అంతా చేసుకుని దేనికోసం ఉంటే ఉండా పోతే పోతా అనుకున్నాను కనుక అట్లా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు అనమాట. బర్స్ట్ అయిపోయి ఓవర్ అగ్రెస్ అయిపోయి వైలెంట్గా రియాక్ట్ అయిపోయి దానివల్ల అతను ఓటింగ్ ఆయనకి గొయ్యి దవ్వుకున్నాడు, లాస్ అయితే అయిపోయాడు. మరి ఈ రకంగా ఉండబోతుంది. మరి మిడ్ వీక్ ఉంటే ప్రిన్షా ప్రియాంక డౌటే అది, ఎందుకంటే ఒక ఫిమేల్ అయినా ఉండాలి కనుక ప్రియాంక నుంచి వచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రిన్సే కొద్దిగా గెజ్జిలో కనిపిస్తున్నాడు, లీడ్లో ఉన్నాడు. కానీ ఎందుకలే ఇద్దరికి ఉంచదు, ఆయన డిజర్వ్ ఈ అమ్మాయి కూడా ఉండాలి కనుక 6 ఉంచేసినా ఉంచేవచ్చు. ఆశీర్వాదం లేదంటే టాప్ 6 అన్నారు కనుక
బట్ విన్నర్ అయితే మాత్రం ప్రశాంత్ అనిపిస్తుంది. ప్రతి ఓటు ఇంపార్టెంట్ కనుక మన ఒపీనియన్ పోల్ కొత్త పోల్ కూడా పెడుతున్నా, అందులో కూడా ఓటు వేయండి, అలాగే లింక్ కూడా షేర్ చేయండి. శోభ ఎలిమినేట్ అయిపోయాక ఎలా చేంజెస్ ఏమన్నాయా, లాస్ట్ వీక్ హోస్ట్ డ్రిల్లింగ్ కానీ ఇదంతా ఇంపాక్ట్ కూడా ఉందా ఏంటనేది కూడా ఒక వీడియో పబ్లిష్, ఒక ఓటు ఒపీనియన్ పోల్ పెడతాను కనుక అందులో కూడా ఓటు వేయండి, అది కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి.